వస్తున్నా జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి వినిపించిందా? ఏమే ఒకే అనకపోతే భాగ్యలక్ష్మి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేనను ఈ ట్యాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయట ఎందుకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగే నుండి అనొచ్చురా. అనొచ్చు, కానీ నేను అనను ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే మీరు వెళ్ళండి, నేను తలపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేను. సరే మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి నన్ను బ్రహ్మని చెప్పదే బాసు పెళ్ళం బ్రహ్మని. భాగ్యలక్ష్మి నువ్వా? సారీ. అన్నిటికీ తొందరగా నీకు కాస్త వెనక ముందు చూసుకోవద్దు, దెబ్బ తగిలిందమ్మా. లేదండి, దెబ్బ నాకు తగిలింది. భాగ్యం మళ్ళీ వస్తానండి. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను బ్రహ్మని చెప్పవే ఓ బాసు పెళ్ళాము. దేనికండి గావు పీక పెట్టి పిలిచారు? ఏం పని? ఏం పని చెప్తా, ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలేమైనా తగిలినాయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. అచ్చరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తారో? అంటే రోజు పాడు మాటలు, మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. చిచి, వాడు తలుపులు ఒక్క కన్నం కూడా లేదు, చూద్దామంటే. బాబుగా వీళ్ళా తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే ఉంటరా, ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా, చెవుడేమో వచ్చిందా? వినపడబట్ట కదండి, తలుపు తీసాం. ఈ చెమటలేమిట్రా కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా. ఎక్సైజ్? నీకేనా బుద్ధి ఉందా? బిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యుట్రా. ఏమండి వాడి పిచ్చి చూపులు, పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఏమై ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను, ఇది పుచ్చుకో. వెయ్ 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 రాకెట్ వెయ్, డైరెక్ట్ బుట్ల వెయ్. వెయ్ వెయ్ వెయ్యమ్మా. అమ్మా అమ్మా, ఏమిటి గున్నారం గారు దత్తచ్చుకుని ఏంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు, సాధారణంగా భార్యలు భర్తల్ని బీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద పోలంత ఉంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట, పవిత్రంగా ఆవు పేడేసినప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళింది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడక రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరెందుకయ్యా అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయి బాబాయ్, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా, ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా, గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా? ఈ చొక్కా నేను సచ్చినా వేసుకోను, ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను, కానీ ఈ చొక్కా మాత్రం సచ్చిన వేసుకెళ్ళడం. ఒరే ఒరే, నా మాట విను, నా బంగారు తండ్రివి కదా, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అంతే, సావిత్రి
వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు, రేయి చీకటితో పాటు వాడికి మట్టి పరుపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశారట, అని చేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొర్లితే తప్పులేదు, కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వ్యభవతలకు బద్దం చేయొచ్చు, అప్పుడు కానీ తలకు పెట్టిన తిక్కంత అవుతాం. అదిగో ఆఫీస్కి వెళ్ళేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతుల? ఏ వాంతులు? వాంతులు ఆవంతులే అవడానికి వీల్లేదంతే, నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో, ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ధర్మదాత అంటే ధర్మదాత అన్నదాత ఏంటుంది సార్? నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా పై, ఒక నిమిషం రిక్షా. ఎందుకు కావాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నమనంలో ఆడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చే. నేను ఇళ్ళో కాట బీడీలు అడుకోతానా, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్కి 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను పోని. ఓర్ని దుప్పదగా. ఎక్కడికి? ఎక్కడిక? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా? మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గి పుల్లు ఉంటే ఇస్తారా అని అడిగాడు. నా బ్రతుకంటే ఎలా అయిపోయింది? కమాక్షి ఎక్కడ వచ్చావే రా. అంటే మీరు? మీరు సారీ సార్, క్షమించండి, వస్తాం సార్. ఏమండి ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో ఇదిగోరా, ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో వాషింగ్ పౌడర్, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం, ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్ది రోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది? నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా. వాడు వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు?